ఈఎస్ఐ స్కామ్ లో తీగ లాగుతున్నారు, డొంక మొత్తం కదులుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఇందులో ప్రధాన పాత్ర ఉంది అనే ఒక ఆరోపణ అయితే ప్రచారం జరుగుతుంది. అయితే ఇది వాస్తవమా అవాస్తవమా అనేది అధికారులు తేల్చే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరో మాజీ మంత్రి కుమారుడి హస్తం కూడా ఉంది, ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషించారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనక మొత్తం ఈ స్కామ్కు సంబంధించిన వివరాలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వెంకటరెడ్డి గారు బయటకు చెప్తున్నారు. ఈ ఎస్ఐలో ఈఎస్ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉంది, దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటకు తీస్తున్నామనేది. వాస్తవానికి మందుల కొనుగోళ్లు, అలాగే ల్యాబ్ కిట్స్, అలాగే బయోమెట్రిక్ మిషన్లు, టెలిహెల్త్ సర్వీసెస్ అంశాలలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయి అని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బయటకు చెబుతున్న అంశం. ప్రధానంగా టెలి సర్వీసెస్కు చెందిన కాల్ లిస్టు ఏపీది కాకుండా తెలంగాణది ఇచ్చారు అని, ఆ కాల్ లిస్టును పరిశీలిస్తే బోగస్ అని తేలింది అని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వెంకటరెడ్డి గారు చెప్పడం. అంటే పేషెంట్లు ఫోన్లు చేయకుండా చేసినట్టు బిల్లులు చూపించారని చెప్పడం, అలాగే ఆసుపత్రిలో సేవరేజీ ప్లాంట్లు ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, ఆదోన్లోని ఆసుపత్రిని మార్చినా పాత ఆసుపత్రిలోనే ప్లాంట్ పేరుతోనే బిల్లు పొందారు అని చెప్పి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడుతున్న నిజాలు. అయితే ఇక్కడ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు సిఫార్సు చేశారు అని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చెబుతోంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఇందులో ఉంది అనేది ప్రధానంగా స్పష్టమైన అంశం. ఈ స్కామ్లో మొత్తం ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారు అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఈ విషయం కూడా ఫస్ట్ బయటకు వచ్చింది యాక్చువల్గా ఈ విషయమే, ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారు, అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిఫార్సు చేస్తున్నాము అని చెప్పి కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చెబుతుంది. మరి అయితే జగన్ సర్కారు అక్రమాలను నిలదీస్తున్నందుకే అచ్చెన్నను టార్గెట్ చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ. మరి ఇందులో నిజమేంటి వాస్తవేంటి, ఇంకెంతమంది ఉన్నారు, ఆ మాజీ మంత్రి కుమారుడు ఎవరు, ఆ మాజీ మంత్రులు ఎవరు అనేది కూడా త్వరలోనే అధికారికంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బయటపెట్టే అవకాశం ఉంది. చూద్దాం ఈ తీగ లాగుతున్నారు, డొంక ఎంతవరకు కదులుద్ది, డొంకలో ఇంకెవరెవరు ఉన్నారు ఏంటనేది కొద్ది రోజులు ఆగాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.